సరే డాక్టర్, ఇప్పుడు ఎలర్జీస్ గురించి చెప్తున్నారు, ఎన్ని రకాల ఎలర్జీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ వస్తాయో చెప్తున్నారు. ఇంతకీ ఎలర్జీస్ అనేది ఎందుకు వస్తాయి డాక్టర్? దీనికి రెండు కీలకమైన కారణాలు ఉంటాయండి. ఒకటి, ఏ వంశపారపర్యంగా అయితే ఎలర్జీలు ఉంటాయో వంశపారపర్యంగా పుట్టేటప్పుడే స్వతహాగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమిస్తుంది. తల్లిదండ్రులు ఒకరికి కనుక ఎలర్జీ సమస్యలు ఉంటే పుట్టబోయే పిల్లలకి 50% వరకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ కనుక ఎలర్జీ సమస్యలు ఉంటే పుట్టబోయే పిల్లలకి 70% వరకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎలర్జీతో పుట్టిన పిల్లలు రెండు విధాలుగా మారిపోతారు. కొంతమందికి చిన్నప్పుడు మార్పులు బయటపడతాయి, కొంతమందికి పెద్దగైన తర్వాత మార్పులు బయటపడతాయి. చాలామంది వచ్చి అడుగుతుంటారు, చిన్నప్పుడు నాకు ఎలర్జీ స్పెల్లింగే తెలియదు డాక్టర్ గారు, ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలర్జీ అని అంటుంటారు. అది చిన్నప్పుడే ఎలర్జీలు బయటపడాలని రూల్ ఏం లేదు. యూ కెన్ బి కంఫర్టబుల్, చాలా చక్కగా పుష్టిగా నార్మల్గా ఎటువంటి ఎలర్జీ సమస్యలతో లేకుండా 30, 40, 50 సంవత్సరాలు తన జీవితాన్ని ఆహ్లాదకరంగా గడపండొచ్చు. 60 రాగానే ఎలర్జీలు బయటపడతాయి. అదేంటి, చిన్నప్పటి నుంచి లేవు కదా, ఇది ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది డాక్టర్ గారు అంటారు. అది ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కానీ అది బయటపడలేదు. అంటే నా ఇంటి పైన ట్యాంక్ 10,000 లీటర్లు అనుకోండి, నేను మోటార్ ఆన్ చేసి వదిలిపెట్టాను అనుకోండి, ఆన్ చేయగానే వెంటనే నీళ్లు పడవు, అది ఒక 4 గంటల తర్వాత నీళ్లు పడతాయి. అంటే 4 గంటల వరకు అది స్టోర్ అవుతూ వస్తుంది. ట్యాంక్ వాటర్ అయితే కెపాసిటీ అంటాం, బాడీలో అయితే థ్రెషోల్డ్ అని అంటాం. అంటే ప్రతి అవయవానికి, ప్రతి మానవ శరీరానికి వ్యాధి నిరోధక శక్తి ఎంత ఉంటుందో దాన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ స్ట్రెస్సులు బట్టి, వాళ్ళ జీవన విధానం బట్టి వాళ్ళ థ్రెషోల్డ్ ఉంటుంది. థ్రెషోల్డ్ అంటే ఎలర్జీలని తట్టుకునే శక్తిని థ్రెషోల్డ్ అని అంటాం. అది దాటితే లక్షణాలు బయటపడతాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు మన ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి కదా. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏ ఏరియా వాళ్ళకి, అంటే ఎలాంటి ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మనం ఇడ్లీ వడ సాంబార్ దోశ తింటున్నామని చెప్పి వేరే వాడు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదని మనం ఎట్లయితే అనుకోకూడదో, అక్కడ వాడు బ్రెడ్ తింటాడు, సమోసా తింటాడు, బేల్పూరి తింటారు. వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఏదో ఉంటే వాళ్ళ ప్రాంతంలో టిఫిన్లు చేస్తారు. అలాగే మనకుండే ఇబ్బందులు మనకుంటే, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మన దగ్గరకు వచ్చే ఎలర్జీలు ఒక రకం అయితే వాళ్ళ దగ్గరకు వచ్చే ఎలర్జీలు ఇంకో రకంగా ఉంటుంది. మన దగ్గర ఫంగల్ స్పోర్స్, కొద్దిగా తేమ ఎక్కువగా ఉండి వానలు ఎక్కువ పడుతున్నాయని అనుకోండి, ఫంగస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు విపరీతంగా ఎండ ఉందండి, తీక్షణంగా కొడుతుంది, అప్పుడు డ్రై అవుతుంది అట్మాస్ఫియర్ అంతా. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ డ్రై అవుతుందో చెట్ల నుంచి వచ్చిన పుప్పొడి గాల్లో ఎగురుతూ ఉంటుంది అన్నమాట. అసలు చాలామంది ఆశ్చర్యం ఏంటంటే పుప్పొడి వల్ల ఎలర్జీ వస్తుందా అని అంటారు, పోలన్ ఎలర్జీ అని అంటారు. ఈ పోలన్ ఎలర్జీ ఎంతవరకు, ఒక్కసారి గాలి దుమ్ములాగా దుమారంలాగా లేస్తే 200 కిలోమీటర్ల వరకు ఆ పుప్పొడి గాల్లో తేలుతుందండి. అందుకనే చాలా మందికి వానలో వెళ్ళొచ్చానండి, గాలి దుమారంలో తిరిగామండి, ఇంటికి రాగానే దద్దుర్లు వచ్చేసాయండి, ఆయాసం వచ్చిందండి, పిలుగుతలు వచ్చాయండి అంటుంటారు. దట్ ఈస్ ద టిపికల్ పోలన్ ఎలర్జీ. రేగిస్థాన్, రాజస్థాన్ అట్లాంటి ప్రాంతంలో ఈ గాలి దుమారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, డ్రై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పోలన్ ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇంకో కీలకమైన కారణం ఏంటంటే రాజస్థాన్లో చెట్లు లేవు కదా, మరి పోలన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచే పుప్పడి రాదండి, గడ్డి పిచ్చి చెట్లు అవన్నిటి నుంచి ప్రతి చెట్టుకి పుప్పొడి అనేది రిలీజ్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే మనం వెళ్ళే లాన్ పార్క్లో కూడా గడ్డిలో ఎలర్జీలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసుకొని గడ్డిలో పెడితే 5 నిమిషాల్లో లేచి వెళ్ళిపోతారు కూర్చోమన్నా కూడా, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు అంత ఇబ్బంది. మొత్తం దద్దులు దురదలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ గడ్డి నుంచి వెలువడే పోలన్స్ అవి చాలా స్టిక్కీగా ఉంటాయి, మైక్రోస్కోపిక్గా ఉంటాయి. అది ముక్కులో పోతే తనకి తుమ్ములు రావడము, చర్మం మీద వస్తే దురదలు రావడము, కళ్ళల్లో పోతే కంటి దురద రావడము, అదే సైనస్లో పోతే చీమ్ బట్టి మొత్తం తలకనొప్పి రావడము, ఈ లక్షణాలు ఆయాసం రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి. కేరళలో ఇంకా వాట చల్లగా ఉంటుంది, వాన వాతావరణం వాన ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఫంగల్ స్పోర్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండ ఉంటుంది, వాన ఉంటుంది కాబట్టి రెండు రకాల మనం వాయించుకొస్తుంది. రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాంతాల్లో అక్కడ అవుట్డోర్ పొల్యూషన్ అంటాం, అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి.